జగన్ మోహన్ రెడ్డి గారి పేరు నేను జాంబీ రెడ్డి అని మార్చిన ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆనందపడాలి కానీ ఈ జాంబీ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని చంపేయాలన్న ఆలోచనలో ఉన్నాడు దాని ద్వారా అతనికి ఏంటంటే ఒక ఆనందం జాంబీలు ఎట్లుంటాయంటే ఎల్లి చుట్టుపక్కలందరిని కరిసి చంపేస్తాయి వాళ్ళు కూడా జాంబీలుగా తయారు చేస్తారు ఈ జాంబీ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నారు ఈ రోజు అన్నపర్తి మన ఇక్కడ చూస్తే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్ అన్నపర్తి పరిస్థితి అది దానిపైన ఒక సింహం లాగా ఈ రోజు రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ పోరాడటం జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు అద్భుతమైన నటుడు నాకేమీ తెలియదు అసలు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతికి నాకు సంబంధం లేదని నటించిన వ్యక్తి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే కాపవరం అక్కడ 200 ఎకరాలు నాగార్జున ఫర్టిలైజర్స్ కి సంబంధించిన భూమిలో అడ్డగోలుగా మట్టి తరలిస్తాం ప్రజలందరికీ తెలిసిందే ఇది ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ మనం చూస్తే యాక్టర్ రెడ్డి గారు దోపిడి రెడ్డి గారు కలిసి అక్కడ దాదాపు 400 కోట్ల విలువైన మట్టిని దోచేదానికి ప్రయత్నించినప్పుడు దానిపైన విరోచితంగా పోరాడి న్యాయ పోరాటం చేసి అక్కడ ఎవరైతే దొంగ పనులు చేస్తున్నారో వాళ్ళపైన ఫైన్లు పడే విధంగా పోరాడిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు దాదాపు 1,22,00,000 రూపాయలు ఫైన్ ఇచ్చిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు దాని తర్వాత దొంతమూరులో వీరారాజు గారిని శ్రీనివాసరావుని ఇద్దరు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ అమ్మఒడి వస్తుంది వాళ్ళకి మొన్న పేదోళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమాలకి ఇంటి స్థలాలు ఇచ్చిన వ్యక్తికి వాళ్ళు 100,000 చొప్పున సెస్ ఎట్లా కడుతున్నారని అడుగుతున్నా 100,000 చొప్పున అంటే వీళ్ళందరూ ఇక్కడున్న యాక్టర్ ఎమ్మెల్యే గారి బినామీలుగా ఉన్నారు తప్ప ఇంకేమీ కాదు బాధాకరం ఏంటంటే మొన్న మేము వరదలు వచ్చినప్పుడు నేను పర్యటించడానికి వచ్చా ఆ రోజు 18 ఎకరాలు నాకు చూపించారు పైన హెచ్టీ లైన్ ఉంది కిందేమో గ్యాస్ లైన్ ఉంది అంటే అక్కడ ఇల్లు కట్టుకోలేము అలాంటి భూమిని కావాలని ఎక్విజిషన్ పెట్టి 5 లక్షల విలువైన భూమిని 60 లక్షల రూపాయలు కొనటం జరిగింది ఆ ఒక్క దాంట్లో అంటే ఆ ఒక్క భూమిలో దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ యాక్టర్ రెడ్డి గారి జోబులోకి డబ్బులు వెళ్తాం కూడా ప్రజలందరూ తెలిసిన విషయమే అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తే పేకాట డెన్ని కూడా మారిపోయింది మీడియా మిత్రులు అందరూ తెలుసు నెలకి 50 లక్షల రూపాయలు ఈ యాక్టర్ రెడ్డి గారికి నెల నెల కడుతున్నారు కప్ప మీ అందరు తెలిసిన విషయమే ఇంకో పక్కన పామాయిల్ రైతులు కూడా ఇబ్బంది పడితే వాళ్ళకి నేను న్యాయం చేస్తానని వెళ్ళిన యాక్టర్ రెడ్డి గారు కంపెనీల దగ్గర 2 కోట్ల రూపాయలు ఆయన తీసుకుని 50 లక్షలకు అమ్మేశారు రైతులు కేవలం 50 లక్షల రూపాయలు 5 కోట్లు ఇవ్వాల్సింది రైతులు 50 లక్షల రూపాయలకి అమ్మేశాడు ఇది చాలా బాధేస్తుంది అంటే ప్రజలపైన కూడా రైతులపైన కూడా ఎలాంటి భారం మోపుతున్నారో ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి ఇంకో పక్కన సొంత బామర్ది కాలేజీకి 20 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి దాదాపు 100 కుటుంబాలను బయటకు గెంటేశారు దాంట్లో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ భూముల్లో వాళ్ళు రానికుండా కూడా అడ్డగోడ కడితే అరుణ కుమారి గారని ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంటూ ఉత్తర్వుల్లో రాసింది నేను ఆత్మహత్య చేసుకున్న కారణం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అని కూడా ఆమె పేర్కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కానివ్వండి ఎలాంటి యాక్షన్ కానీ ఇప్పటి వరకు తీసుకోలేదు చివరికి మీరు చూస్తే ఆనాడు కరోనాని కూడా క్యాష్గా మార్చుకున్నారు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి ఇక్కడున్న పరిశ్రమలన్నిటిపైన పడి దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తే
ముఖ్యమంత్రి సహాయ నిధికి 70 లక్షలు ఇచ్చారు అంటే కోటి 30 లక్షలు కూడా కరోనా ద్వారా లబ్ధి పొందిన ఎమ్మెల్యే ఈ యాక్టర్ ఎమ్మెల్యే ఈ రోజు గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పోరాడుతుంటే ఇక్కడ ఉన్న యాక్టర్ ఎమ్మెల్యే దాదాపు 97 మంది పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడతాం కూడా మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు 2005 లో సత్యరాజ్ రెడ్డి గారు కానిండి కుటుంబానికి బంధం అప్పుడే తెగిపోయింది కుటుంబం అంతా ఆనాడే నిర్ణయించుకున్నారు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు దాని తర్వాత ఆయన మొన్న జనవరి 18 2021 నాడు గుండు పోటుతో మరణించడం జరిగింది ఆయన హాస్పిటల్ తరలించిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఎస్ గుండు పోటుతోనే చనిపోయాడినా అని చెప్తం కూడా జరిగింది ఇక్కడ ఉన్న యాక్టర్ ఎమ్మెల్యే గారు మన సత్యరాజ్ రెడ్డి గారిని జనవరి 15వ తారీఖు నాడు పరీక్షలు కూడా చేస్తం జరిగింది అంటే ఆయన ఆరోగ్యంతో ఉన్నాడు వేరే హాస్పిటల్ కూడా తరలించాల్సిన అవసరం ఉందని రాసిన వ్యక్తి ఈ యాక్టర్ ఎమ్మెల్యే కానీ బాధ ఏంటంటే కావాలని మళ్ళీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ కి పంపించి అనుమానంగా చనిపోయారని మళ్ళీ ఆ రిపోర్ట్ నే తారుమారు చేశారు అంటే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ డాక్టర్ గుండుపోటుతో మరణించారని చెప్తే అమరావతికి ఎలా రిపోర్ట్ ఎట్లా మారిపోతుందో నాకొతే తెలియదు అంత మేము కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందేమో రిపోర్ట్లు ఎట్లా మార్చాలో అట్లా రిపోర్ట్లు మార్చుతారు కావాలని రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసుతో సంబంధం ఉందని చెప్పి దారుణంగా అరెస్ట్ చేసి దాదాపు 8 రోజులు ఈ జైలు నుంచి ఆ జైలు నుంచి ఈ జైలు తరలిస్తాం మనందరికీ తెలిసిన విషయం న్యాయం మా వైపు ఉంది కనుకనే ఇమిడియట్ గా బెయిల్ కూడా వస్తాం జరిగింది ఇక్కడ నేను ఎమ్మెల్యే గారికి జిల్లాలో ఉన్న మంత్రులకి వైకాపా కార్యకర్తలను ఒకటే ఆలోచించమంటున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా చట్టం దాని పని చేసుకుంటా పోతుందని ఆనాడు నేను చెప్పాం కానీ మీరు ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చి ఏపీఎఫ్ఎస్ఎల్కి ఏదైతే రిపోర్ట్ ఉందో తారుమారు చేసే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడ పోతున్నారు 24లో మనం వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరంలా మీరు ఇట్లా అరాచకాలు చేస్తే రేపు వీధుల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చుంటే జగన్ రెడ్డి పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించండి ఒక్క క్షణం ఆలోచించండి మీ నాయకుడు పాదయాత్ర చేయాలంటే మేము భద్రత పెంచాం ఆయనకి భద్రత పెంచాం ఎక్కడ ఇబ్బంది పడకూడదని మీరు మా ఎమ్మెల్యేల పైన మా నాయకుల పైన కార్యకర్తల పైన దొంగ కేసులు బనాయిస్తే మేమేదో భయపడిపోతామేమో పారిపోతామేమో తలదించుకుని బతుకుతామేమో అనుకుంటున్నారు చాలా పొరపాటు పడుతున్నారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు జగన్ రెడ్డి తాత జగన్ రెడ్డి నాన్న తెలుగుదేశం పార్టీని ఏం పేకల జగన్ రెడ్డి వల్ల అసలు అవునే కాదు ఏమి పేకలేడు గుర్తుపెట్టుకోండి టైం డేట్ రాసుకోండి ఇది చాలా అన్యాయం విరోచితంగా మేము అందరం పోరాడతాం ప్రజల పక్షాన మేము నిలబడతాం ఈరోజు రామకృష్ణారెడ్డి గారు న్యాయ పోరాటం చేసి ఈ ఎమ్మెల్యే యాక్టర్ రెడ్డి గారి పైన పోరాడినందుకు వాళ్ళ అనుచరుల పైన కేసులు వేపించినందుకు ఏకంగా వాళ్ళ చేత ఫైన్లు కట్టించినందుకు ఈరోజు ఆయన ఇబ్బంది పెడతాం అందరం చూస్తున్నాం గుర్తుపెట్టుకోండి పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో డబ్బులు మీరు దొబ్బారు గ్రావెల్లో డబ్బులు దొబ్బారు ఇక్కడ ఒక మహిళని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ ఉసురంతా మీకే తగులుతుంది గుర్తుపెట్టుకోండి రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అన్నిటి మీద మేము ఎంక్వైరీ వేస్తాం
దీని వెనకాల ఎవరున్నారో కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తూ నాపైన కేసులు పెడతారో పెట్టుకోండి ఐఎమ్ రెడీ టు ఫైట్ కార్యకర్తలు జోలుగాని వస్తే మీ తోలు తీస్తామని కూడా ఈ వైకాపా నాయకులకి కార్యకర్తలకి నేను హెచ్చరిక జారీ చేస్తూ